ప్రస్తుతానికి ఏంటంటే ఒకటి బ్యాంకులకు వెళ్ళే బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ లేదా సెక్రటేరియట్కి వెళ్ళే ఎంప్లాయీస్ కానీ ఇలా డిపార్ట్మెంట్స్ వేరియస్ డిపార్ట్మెంట్స్కి వెళ్ళే ఎంప్లాయీస్ వాళ్ళ ఐడి కార్డ్స్ అన్ని చూపించుకొని వాళ్ళు వెళ్తున్నారు సో వాళ్ళకైతే అనుమతి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే ఈ మనకి పరిపాలనా యంత్రాంగం కూడా నడవాలి కాబట్టి వాళ్ళు వెళ్ళక తప్పదు సో ఇది క్యాపిటల్ ఏరియా క్యాపిటల్ ఏరియాలో అన్ని ఎంప్లాయీస్ ఎక్కువ మంది మూమెంట్ ఉంటుంది నేనే స్వయంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఈ వేరియస్ క్రాసింగ్స్ దగ్గర అంటే బెంచ్ సర్కిల్ కానీ లేదంటే డ్రామర్ పాడ్ దగ్గర కానీ నేటి పడమట్లో కానీ సో నాలుగు వైపులా కూడా నేను వచ్చే చెక్కింగ్ నేను స్వయంగా నిలబడి చేయడం జరుగుతుంది సో నేను గమనిస్తున్నది ఏంటంటే ఎవరి దగ్గర అయితే ఐడి కార్డ్స్ ఉన్నాయో ఆ వాహనాలను మేము విడిచిపెడుతున్నాం మిగతా వాటి అన్నిటికీ అంటే ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉండొచ్చు వా అటువంటి వాళ్ళని మేము విడిచిపెట్టి మిగతా వాహనాలు ఏవైతే ఫ్రీగా తిరుగుతున్నారో ఆ వాహనాలన్నింటినీ కూడా కంప్లీట్గా సీజ్ చేసేయడం జరుగుతుంది అండ్ చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది మీరు కనుక గమనిస్తే గత రెండు రోజుల్లో మీరు సిటీలో తిరిగే వాహనాలు కనుక గమనిస్తే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా మనకి ఈ సిటీలో కనుక గమనిస్తే నేను ఏలూరు రోడ్డు ఇప్పుడే ఏలూరు రోడ్డు అంతా తిరిగి వచ్చాను అటుపక్క బీఆర్టీఎస్ రోడ్డు కూడా తిరిగాను సో అటు బీఆర్టీఎస్ కానీ ఇటు ఏలూరు రోడ్డు కానీ అన్ని వైపులా నాలుగు వైపులా బ్యారికేటింగ్ చేయటం వల్ల అటెల్లి ట్రాఫిక్ కూడా మనకి ఇటు బెంజ్ సర్కిల్ రూట్ నుంచే వస్తుంది అందువల్ల ఇక్కడ మీకు కొన్ని వాహనాలు ఎక్కువ కనపడతాయి సో దీ ప్రధానమైన కారణం ఏంటి అంటే సిటీలో ఉన్న అన్ని మార్గాలని కూడా మనకి బ్యారికేటింగ్ ద్వారా క్లోజ్ చేయడం జరిగింది అందుకని ఆ సిటీలోపల తిరగాల్సిన రూట్లు ఏమైతే ఉన్నాయో ఇంటర్నల్ రోడ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయిపోవటం వల్ల ఒకే ఒక మార్గం మిగిలింది బందర్ రోడ్ అందుకని వచ్చే వాహనాలు కానీ పోయే వాహనాలు కానీ అన్నిటికీ ఒకే ఒక మార్గం అవటం వల్ల ఇక్కడ మీకు కొన్ని ఎక్కువ వాహనాలుగా కనిపించవచ్చు కానీ ఇవన్నిటికీ కూడా ఏదో ఒక వ్యాలిడ్ రీజన్ ఉన్న వెహికల్ మాత్రమే మేము అనుమతించడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి